బాబా వంగ ఈ పేరు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో వంగ పేరు బాగా వినబడింది. కరోనా గురించి ఆమె ముందుగానే చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆమె బల్గేరియాకు చెందిన ఒక మహిళా ఫకీర్. 1911 అక్టోబర్ 3న బల్గేరియాలోని కోజహ్ పర్వతాల రూపైట్ ప్రాంతంలో జన్మించింది. ఆమె పుట్టినప్పుడు 2 కళ్ళలోనూ వెలుగు కనిపించిన 12 ఏళ్లకే 2 కళ్ళలోనూ వెలుగు పోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పూర్తిగా అంధురాలు అయినప్పటికీ ఆమె లోపల మాత్రం ప్రపంచాన్ని తెలుసుకోగల ప్రత్యేకత ఆమెది. ఆ ప్రత్యేకతే ఆమెని బాబాగా మలిచింది. అక్కడి స్థానికులు ఆమెని దేవతలాగా కొలిచేవారు. మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలాగో వారికి ఆమె అలాగన్నమాట. ఇక ఆమె 1996 ఆగస్టు 11న మరణించినప్పటికీ 5079 సంవత్సరం వరకు ఏం జరగబోతోందో చెప్పగలిగిందట. అందుకే ఆమెని మహిమగల తల్లిగా అక్కడి ప్రజలు అభివర్ణిస్తారు. ఈ క్రమంలో చాలా విషయాలు ఆమె అంచనాలకు తగ్గట్టుగా జరిగాయని ఓ నానుడి. బాబా వంగ అంచనా ప్రకారం 2023లో అణుశక్తి విస్ఫోటనం జరగనుందని చెప్పుకొచ్చింది. తత్ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజలు ధన నష్టం జరగనుందని సమాచారం. ఇక ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి బాబా వంగ ముందే చెప్పిందని అంటున్నారు. ఇది కాకుండా ఒక పెద్ద దేశం జీవ ఆయుధాలతో ప్రజలపై దాడి చేయగలదని కూడా బాబా వంగ చెప్పారట. కాగా ఇది గ్రహాంతర వాసుల దాడి కావచ్చునని ప్రజలు భావిస్తున్నారు. ఇక బాబా వంగ అంచనా ప్రకారం 2023 సంవత్సరంలో ప్రమాదకరమైన తుఫాను రావచ్చు. కాబట్టి ప్రజలు ముందుగానే ఇలాంటివి ఊహించి తదనుగుణంగా బతకమని బాబా వంగ భక్తులు చెబుతున్నారు. మరి బాబా వంగ జ్యోతిష్యం మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.